హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. మన 8th క్లాసు 9th క్లాసు 10th క్లాసు ఏ క్లాస్ అయినా సరే ప్రతి క్లాసుకి కూడా మనకి లెటర్స్ జనరల్ ఎస్సేస్ చాలా 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 ముఖ్యం. కాబట్టి లెటర్స్ అనేది టెక్స్ట్ బుక్ మారచ్చు, సిలబస్ మారచ్చు, కానీ లెటర్స్ జనరల్ ఎస్సేస్ అనేటివి ప్రతి సంవత్సరం ప్రతి టెక్స్ట్ బుక్లో ప్రతి క్లాసులో కూడా ఇవనేటివి ఉంటూనే ఉంటాయి. ఈరోజు మనం చెప్పుకోబోయే లెటర్ పర్సనల్ లెటర్. పర్సనల్ లెటర్లో మిత్రుకో పత్ర లిఖన, మిత్రుకో పత్ర లిఖన అనే లెటర్లో ఈరోజు మనం చెప్పుకోబోతున్న టాపిక్ ఏంటంటే, యాత్రాక వర్ణన్ కర్తే హుయే మిత్రుకో పత్ర లిఖన. అది శైక్షణిక యాత్ర అయి ఉండొచ్చు, విహారయాత్ర అయి ఉండొచ్చు, ఏదైనా కానీ ఇసి నగరిక వర్ణనన్న అయి ఉండొచ్చు. ఏదైనా కానీ ఏదైనా నువ్వు చూసిన ఒక సిటీని వర్ణించు అని చెప్పిన లెటర్లో, లేదా నువ్వు చేసిన ఒక యాత్రని గురించి వర్ణిస్తూ లెటర్ రాయమని చెప్పిన, లేదా నువ్వు స్కూల్ తరపున వెళ్ళి చేసిన ఏదైనా టూర్కి సంబంధించిన విశేషాలు రాయి అని చెప్పిన, దేనికైనా కానీ ఈ లెటరే మనకి కరెక్ట్గా యూజ్ అవుతుంది అన్నమాట. అయితే ఎగ్జామ్లో మనకి ప్రశ్న ఎలా అడుగుతాడు, కిసి ఐతిహాసిక్ కిసి విహారయాత్రక వర్ణన్ కర్తే హుయే మిత్రికే నాం పత్ర లిఖియే అని మనకి ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. ఫ్రెండ్కి లెటర్ రాస్తే మాత్రం ఒకటే గుర్తుపెట్టుకోండి, సంబోధన అభివాదన్ అనే విషయంలో ప్రియమిత్రు నమస్కార్. ఫ్రెండ్కి లెటర్ రాస్తే ప్రియమిత్రు నమస్కార్, ఈ టాపిక్ ఈ విషయాన్ని మాత్రం తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక లెటర్లోకి వెళ్ళినట్లయితే హెడ్డింగ్ ఏం రాస్తాం, మిత్రుకో పత్ర అని చెప్పి హెడ్డింగ్ మనం పెట్టాలన్నమాట. ఇక రైట్ సైడ్ స్థాను దినాంక్ రాయాలి. స్థాను దినాంక్ స్థాన్ ఏం రాస్తాం, కడప కామ 19/3/24 డేట్ రాసి ఫుల్ స్టాప్ అనేది మనం పెట్టడం జరుగుతుంది. దీని తర్వాత సెకండ్ స్టెప్ సంబోధన అభివాదన్. ఇక్కడ మనం ఏంట్రా అంటే ప్రేషకు సేవామై అనేటివి పర్సనల్ లెటర్స్ లో మనకి స్టార్టింగ్ రావు. కాబట్టి స్టార్ట్ అవ్వడమే మనకి ఇక్కడ ప్లేస్ డేట్, తర్వాత సంబోధన అభివాదంతో స్టార్ట్ చేస్తాం. సంబోధన వచ్చేసి ఫ్రెండ్కి లెటర్ రాస్తున్నాం కాబట్టి ప్రియమిత్రు కామ కామ కింద నమస్కారం రాసి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇక ఈ లెటర్లో మనం ఏ విషయం గురించి మాట్లాడుతున్నామో విషయ్ ఆ టాపిక్ ని వన్ లైన్ కి మించకుండా మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఏంటది, యాత్రక వర్ణన్ కర్తే హుయే మిత్రికేనాం పత్ర, యాత్రని గురించి వర్ణిస్తూ ఫ్రెండ్కి లెటరు రాయడం అనేది మనం ఈరోజు మనం చెప్పుకుంటున్న లెటర్లో టాపిక్ అన్నమాట. ఇక ఇక్కడికి వస్తే ఈ లెటర్లో లెటర్ అనేది పర్సనల్ లెటర్ అనేది మూడు స్టెప్స్గా ఈ లెటర్ ఉంటుంది అని నేను ఆల్రెడీ మీకు చెప్పున్నాను. అదే ప్రకారం ఇక్కడ చూస్తే మొదటి స్టెప్లో కుశల సమాచారాన్ని మనం ఇక్కడ రాయాలి, రెండవ స్టెప్లో లెటర్కి సంబంధించిన ముఖ్యమైన విషయాన్ని రాయాలి, మూడవ స్టెప్లో ఎండింగ్ సమాప్తి రాయాలి. సరే మొదటి స్టెప్లోకి వెళ్దాం. ఏ పర్సనల్ లెటర్లో అయినా సరే ఈ మొదటి స్టెప్ ఇలానే ఉంటుంది, మై యహా కుశల్ హూ, నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను. ఆశాకర్తా హూంకి నేను ఆశిస్తున్నాను ఏమని అంటే, ఆప్ సబులో మీరందరూ సకుశల్ హై క్షేమంగా ఉన్నారు. మై అచ్చీ తరహ్ పడు రహా హూ, నేను చాలా బాగా చదువుతున్నాను. మై పరివార్ కే సాత్, నేను నా ఫ్యామిలీతో పాటుగా హైదరాబాద్ గయా థా, హైదరాబాద్కి వెళ్ళాను. తర్వాత హైదరాబాద్ ఏక్ సుందర్ నగర్ హై, హైదరాబాదు ఒక అందమైన పట్టణం, అందమైన సిటీ. యహా చార్ మీనార్ గోల్కొండ ఖిలా బిర్లా మందిర్ ఆది దర్శనీయ స్థాన హై. ఇక్కడ హైదరాబాద్లో ఏమేమి ఉన్నాయి, చార్ మీనార్ ఉంది, గోల్కొండ ఖిలా ఉంది, బిర్లా మందిర్ ఉంది, ఇలా ఎక్సెట్రా, ఆది అంటే ఎక్సెట్రా మొదలగునవి హైదరాబాద్లో దర్శనీయ స్థాన్. దర్శనీయ స్థాన్ అంటే చూడదగ్గ స్థానాలు ఉన్నాయి. యహ్ వ్యాపార కా బడా కేంద్ర హై, ఇది వ్యాపారానికి ఒక ముఖ్యమైన కేంద్రము, బిజినెస్కి ఒక ముఖ్యమైన కేంద్రం అని చెప్పొచ్చు అనమాట. ఇసుకో భాగ్యనగర్ బి కహతే హై,
దీన్ని భాగ్యనగరము అని కూడా అంటారు. సచ్ముచ్ నిజంగా యహ యాత్ర జ్ఞానవర్ధక హై, ఈ టూర్ అనేది మనందరికీ కూడా జ్ఞానాన్ని తెచ్చిపెట్టే టూర్ అని చెప్పొచ్చు అని చెప్పి ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్కి ఈ విధంగా హైదరాబాద్ని వర్ణిస్తూ చెప్తున్నాడు అనమాట. ఇక ఎండింగ్లోకి వస్తే ఏంటంటే, మాతా పితాకో ప్రణామ్, తల్లిదండ్రులకి నమస్కారములు. ఛోటే భాయీకో ప్యార్, చిన్న తమ్ముడికి ముద్దులు. పత్రికి ప్రతీక్ష కరుంగా, ప్రతీక్ష అంటే వెయిటింగ్, లెటర్ కోసం అంటే నువ్వు ఏదైనా టూర్లు చేస్తుంటే ఆ టూర్ గురించి వర్ణిస్తూ నాకు లెటర్ రాస్తావని ఆ లెటర్ కోసం నేను ప్రతీక్ష వెయిటింగ్ చేస్తున్నాను అన్నట్టుగా పత్రికి ప్రతీక్ష కరుంగా, నీ లెటర్ కోసం నీ సమాధానం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అని రాస్తున్నాడు. ఇక ఫినిషింగ్లోకి వస్తే ఇక్కడ మన ఫ్రెండ్ అతను కాబట్టి అతనికి మనం ఫ్రెండ్ అవుతాం కాబట్టి ఫ్రెండ్కి ఫ్రెండ్ తుమ్హారా ప్రియమిత్ర కామా, రైట్ సైడ్ నానా ఇంటూ 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 దశ్వీ కక్ష కామా కడప పోలీస్ స్టాప్, ఎందుకంటే మనం కడపలో ఉన్నాం కాబట్టి. మన ఫ్రెండ్ ఎక్కడున్నాడు, విజయవాడలో ఉన్నాడు. మరి అతని అడ్రస్ ఇక్కడ రాయాలి కదా, ఎందుకంటే మనం స్టార్టింగ్ ప్రేషక్ సేవామే అనేది పర్సనల్ లెటర్స్లో స్టార్టింగ్ రావు. అలా అని చెప్పి రాయడం మానేసామంటే మార్కులు కూడా పోతాయి. ప్రేషక్ సేవామే అనేది ఎక్కడ వస్తుందా అంటే ఈ విధంగా ఎండింగ్లో వస్తుంది. తప్పకుండా ఈ ఎండింగ్లో ప్రేషక్కి సంబంధించింది, ఇక్కడ పతాలు సేవామే అనే దానికి సంబంధించింది తప్పనిసరిగా రాయాలి. ఈ సేవామేలో ఉండే మ్యాటర్ ఇక్కడ ఏమొస్తుందిరా అంటే పత బాక్స్ ఇలా గీస్తాం, సి రాజారావు కామ ఘర్ 1-2-3-4-5 కామ సిసి నగర్ కామ విజయవాడ పులు స్టాప్, ఇక్కడ స్టాంప్ మార్క్ని ఇక్కడ పెడతాం అన్నమాట. ఈ విధంగా రాయాలి. ఇది నాన్న పర్సనల్ లెటర్ అనేది ఎప్పుడు కూడా ఏందిరా అంటే హెడ్డింగ్ పెట్టాక రైట్ సైడ్ ప్లేసు డేట్ రాశాక లెఫ్ట్ సైడ్ సంబోధన అభివాదన రాశాక విషయ్ సింగిల్ లైన్ని దాటకుండా రాసి ఫస్ట్ స్టెప్లో కుశల సమాచారాలు రాసి తర్వాత మెయిన్ మ్యాటర్ని రాసి థర్డ్ స్టెప్లో సమాప్తి రాసి రైట్ సైడ్ అతను మన ఫ్రెండ్ కాబట్టి అతనికి మనం ఏమవుతామో అది రాసి ఎక్కడి నుంచి రాస్తున్నావు లెటర్ అనేది లెఫ్ట్ సైడ్ అతని అడ్రస్ రాసేస్తే పర్సనల్ లెటర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈరోజు అదే విధంగా మనం ఇక్కడ యాత్రక వర్ణన్ కర్తే హుయే మిత్రుకో పత్ర అనే లెటర్ని ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. ఇలాంటి పర్సనల్ లెటర్స్ లేదా అఫీషియల్ లెటర్స్ లేదా బిజినెస్ లెటర్స్ ఏ లెటర్ అయినా కానీ ఇంకొక మంచి లెటర్తో మళ్ళీ మీ ముందు నేను ఉంటాను. మీ హిందీ సార్ని సింగ్ సార్.